निर्वहण पारदर्शकता लूपिंचिंदनि जरिगिंदि प्रधानंगा आंध्र प्रदेश कैडर आईपीएस आफीसर डीजीपी अंजनी कुमार अदे विधंगा साइबराबाद कमिश्नर स्टीफन रवींद्र गारिनि अदे विधंगा रिटैर्ड आफीसर प्रधानंगा ఐజీ ప్రభాకర్ రావు గారు వేణుగోపాల్ రావు గారు నరసింగ్ రావు గారు అదే విధంగా భుజంగ రావు గారు ప్రణీత్ రావు గారు ఇందులో చాలా మంది జగన్మోహన్ రావు గారు రిటైర్ అయిపోయిన అధికారులను కొంతమంది సర్వీస్ లో ఉన్నోళ్ళను ఎస్ఐబి లో ఇంటెలిజెన్స్ లో పెట్టి పూర్తిగా ప్రతిపక్ష పార్టీల యొక్క వాళ్ళ మీద నిఘా పెట్టి వాళ్ళ టెలిఫోన్లు ట్యాపింగ్ చేస్తున్నారు వాళ్ళు కంప్లీట్ గా కేసీఆర్ ప్రైవేట్ సైన్యంగా పనిచేస్తున్నారు అని చెప్పి పోలీస్ అధికారుల మీద నిర్దిష్టమైన ఫిర్యాదు చేయడం జరిగింది అదే విధంగా ఐఏఎస్ ఆఫీసర్లలో కూడా ఈ రోజు జేఎస్ రంజన్ గారు అరవింద్ కుమార్ గారు రిటైర్ అయిపోయి తిరిగి నియామకం జరిగిన సోమేష్ కుమార్ గారు సీఎం పేసిలో స్మిత సబర్వాల్ గారు వీళ్ళందరూ కూడా అదే విధంగా సీఎం గారు పేసిలో ఓఎస్డీ రాజశేఖర్ రెడ్డి గారు వీళ్ళందరూ కూడా కంప్లీట్గా టీఆర్సీ ఎన్నికల నిర్వహణను మానిటర్ చేస్తారు అదేవిధంగా వ్యాపారస్తులను కూడా బెదిరిస్తున్నారు టీఆర్ఎస్కు చెందాలి అని సో వీళ్ళందరి మీద కూడా అంటే ఎక్కువ కాలం నుంచి దీర్ఘకాలికంగా మీడియా సంస్థలు కాంగ్రెస్ మీద బురద జరిగి ఎన్నికలను ప్రభావితం చేసే విధంగా వార్తలు ప్రసారం చేస్తున్నారు నమస్తే తెలంగాణలో టీ న్యూస్లో తెలంగాణ టుడే లాంటి పత్రికలలో వాటి మీద ప్రత్యేకంగా నిఘా పెట్టి యాజమాన్యాల మీద కూడా చర్యలు తీసుకోవాలని చెప్పడం జరిగింది ఇదే కాకుండా గ్రేటర్ హైదరాబాద్లో ఈరోజు మెట్రో పిల్లర్స్ మీద ఉన్న అడ్వర్టైజ్మెంట్స్ కానీ హోర్డింగ్స్ కానీ ఓన్లీ అధికార పార్టీకి వేస్తారు ప్రతిపక్షాలకు ఎక్కడ కూడా మా ఎన్నికల మేనిఫెస్టోని ప్రచారం చేసుకోవడానికి అవసరమైన ప్రచారానికి అవకాశం కల్పిస్తలేరు వాళ్ళందరినీ కూడా పిలిచి ప్రతిపక్ష పార్టీ అయిన కాంగ్రెస్